తాడి చెట్టు మీదకి వెళ్ళి చనిపోతే ఆ ఇల్లు ఎంత ఆగమైతదో ఒకవేళ అనారోగ్యం పాలై వెన్నెముక విరిగినా కాలరెక్కలు విరిగినా ఆ మనిషి మంచానికి పరిమితమైతే ఆ ఇల్లు ఎంత అగమ్య గోచరం ఉంటదో ఆ ఇంటి ఇల్లాలు ఆ పిల్లలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో నేను కూడా చూసిన అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి కుటుంబాలకి చెట్టు మీదకి వెళ్ళి వడ్డడనంగనే తెలంగాణ వ్యాప్తంగా విన్న నేను విజయ్ పేరు ఎక్కడి నుంచి ఏ మార్మూల ప్రాంతం నుంచి వచ్చినా తన హాస్పిటల్లో ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాడు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నా ఎందుకంటే ఆ ఇంటి బిడ్డగా నేను అలాగే సదానందం గారికి అంబాల నారాయణన్న గారికి ఇంకా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలు ఈ కార్యక్రమానికి వచ్చి వెళ్ళినటువంటి వాళ్ళకి ఈ సమావేశంలో ఉన్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన జిల్లా మండల స్థాయి నియోజకవర్గ స్థాయి కల్లుగీత కార్మిక సంఘ నాయకులందరికీ కూడా వృత్తిదారులందరికీ కూడా నేను పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా నేను ముందుగానే చెప్తున్న లాస్ట్లో చెప్పాల్సిన మాట పొన్నం ప్రభాకర్ అన్న అలాగే నూతి శ్రీకాంత్ గౌడ్ ఏదైతే మీకు వాగ్దానం చేశారో దానికి నేను కూడా కట్టుబడి ఉన్నా నా వైపు నుంచి మీ ఇంటి ఆడబిడ్డగా అదే కళ్ళు మండవ కాడికి పోయి కళ్ళొంచిన ఆడబిడ్డగా మా తాత తోటి మా నాయన తోటి మా చిన్నాయనల తోటి మా మామయ్య ఇక్కడ ఉన్నాడు మా బాబాయ్ నవీన్ బాబాయ్ ఉన్నాడు మా మామయ్య శ్రీనివాస్ ఇక్కడికి వచ్చిండు మా ఊరు నుంచి మా తమ్ముళ్ళు వచ్చారు రాజగిట్ల వాళ్ళందరి కళ్ళ ముంగట అలా చేయి పట్టుకొని పోయినా నేను కళ్ళు మండవ కాడికి నేను కూడా బింకి పట్టుకొని వచ్చేది రాకే గట్టు నేర్చుకునేది కళ్ళు ఒక తాడి చెట్టు ఒక్కటి నేర్చుకునే టయానికి నాకు డిగ్రీ కాలేజీలో సీట్ వచ్చేసరికి నేను డ్రాప్ అయిపోయినా ఎందుకంటే అందరం ఆడబిడ్డలం నేను ఇంటికి పెద్దదాన్ని కాబట్టి నేను అది కూడా నేర్చుకోవాలనుకున్నా ఆ ఇంటి ఆడబిడ్డగా నా వంతుగా నేనేం చేయాలనో ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు మీరు నా వైపు నుంచి ఏ సహకారం కావాలన్నా ఖచ్చితంగా నేను అందిస్తానా 24/7 మీకు అందుబాటులో ఉంటా నా ఫోన్ కూడా ఎప్పుడు ఆఫ్లు ఉండదు నేనేం చేయాలనో చెల్లెండి ద్వారా ఈ పని అవుతుందిరా మన గీత ఉత్తిదారులకు ఇగో ఈ పలాని కాడకి ఈ పని అవుతుంది చెల్లే నువ్వు ఈ పని చేయరా అంటే ఖచ్చితంగా నేను ఏ రాత్రైనా స్పందించి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానా ఇది నేను ఈ వేదిక ముఖంగా నేను మీకు ఇస్తున్న మాట అలాగే జనగామ ప్రాంత వాసిగా సర్వాయి పాపన్నని నేను ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా ఎందుకంటే మన కళ్ళు మండవకనే అందరు కలుతారు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ముచ్చట్లు దాన్నే అయితాయి ఊళ్ళో రచ్చబండకి ఎంత విలువ ఉంటుందో కళ్ళు మండవకు అంత విలువ ఉంటుంది నేను అవన్నీ చూస్తూ పెరిగిన కాబట్టి చెప్తున్నా ఆనాడే మనకు ఒక నాయకత్వాన్ని ఇచ్చిండు సర్వాయి పాపన్న అన్ని కులాల వాళ్ళని అన్ని మతాల వాళ్ళని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక పిడికిల్లా బిగించి పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆయన అటువంటి సర్వాయి పాపన్న పుట్టిన గడ్డ మీద పుట్టిన బిడ్డగా నేను చాలా గర్వపడతా ఉన్నాను జనగామ ప్రాంత బిడ్డగా అలాగే ఇవాళ ఎన్నో రకాల మద్యానికి సంబంధించి ఎన్నో రకాల ఉత్పత్తులు ఈ సమాజంలో మనగడ సాగిస్తూ ఉన్నాయి కానీ ఈ సమాజానికి ఆది మానవుడి నుంచి నేటి వరకు కూడా ఒక అత్యంత అద్భుతమైనటువంటి అమృతాన్ని అందించిందే తాటి చెట్టు ఈత చెట్టు నేను నా దృష్టిలో అయితే అది అమృతమే చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు కళ్ళు అంటే కల్తీ కళ్ళు అని కల్తీ కళ్ళు పేరు మీద మన వృత్తిని మన జీవితాల్ని ఆగం చేయడానికి జరిగిన కుట్రలు కూడా ఉన్నాయి ఇందులో అవన్నిటి గురించి కూడా నాకు ఒక అవగాహన ఉన్నది కానీ అద్భుతమైన స్వచ్ఛమైన కళ్ళుని తాగినప్పుడు దాంట్లో ఎంత ఔషధ గుణాలు ఉంటాయో వాటిని తాగి ఎక్స్పీరియన్స్ చేసిన దాన్నే నేను ఎందుకంటే చిన్నప్పుడు జ్వరం వస్తే ఇంత గ్లాస్ కళ్ళు తాపిస్తే జ్వరం తక్కువయ్యేది మాకు మన మా తాత అట్లా తీసుకొచ్చి ఇప్పటికీ నా బిడ్డకు కూడా అదే మందులాగా వాడతాను నేను చాలా సార్లు అటువంటి అది ఊరి వెనండి ఇక్కడ ఉన్న మా మామయ్య పోగానే మా నా బిడ్డ అడుగుతాను ఉంటుంది మామ తాత మా కళ్ళు తెచ్చిన వాళ్ళేదా అని చెప్పేసి అడుగుతుంది అంటే ఏంటి పిల్ల నువ్వు కళ్ళు తాగుతావా అంటాడు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా అంటే ఈ తరానికి కళ్ళు యొక్క అమృత తుల్యమైనటువంటి కళ్ళు యొక్క విలువ నేర్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఎందుకంటే కల్తీ మద్యం ఉన్నది వివిధ రకాల బ్రాండ్లలో వైన్స్ ఉన్నాయి అలాగే ఇప్పుడు ఒక విష సంస్కృతి ప్రబులుతా ఉన్నది ఒక విషపూరితమైన ఆహారం డ్రగ్స్ గంజాయి రూపంలో ఈ సమాజాన్ని విలువైన యువతని కలిచివేస్తా ఉన్నది ఇవాళ ఎంతో ఒక సమాజం పట్ల ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి చాలా మంది చూసే ఉంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద ఒక తీవ్రమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నారు ఉక్కుపాదంతో అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు నేను అంటున్నంటే అమృత తుల్యమైనటువంటి కళ్ళు తాగడానికి మనం ఈ సమాజంలో ఉన్నటువంటి యువతకు తెలియట్లేదు కానీ ఒక విష పదార్థం అంటే మనల్ని అంతం చేసేటువంటి గంజాయి డ్రగ్స్ లాంటివి మాత్రం
చాలా ఈజీగా చలామణిలో పోతా ఉన్నటువంటి సందర్భం వాటన్నిటిని అరికట్టవలసిన బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అలాగే ఇవాల ఈ కల్లుగీత కార్మిక సంబంధించి గత ప్రభుత్వంలో సాధించుకున్న విజయాలు ఉన్నాయి గౌరవనీయులు సీనన్న గత ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గా ఉండి చాలా గొప్ప పనులు చేశారు వారిని ఈ సందర్భంగా మనం అభినందించుకోవాలి గౌరవించుకోవాలి అలాగే ఇక్కడ ఉన్న పల్లె రవణ కూడా చాలా అంశాలు మీకు ఇంతవరకు దాకా చెప్పిండు ఈ ప్రభుత్వంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్లు రేవంత్ అన్న గారు కావచ్చు పొన్నం ప్రభాకర్ అన్న కావచ్చు ఇవాల మనకు బీసీ వెల్ఫేర్ కి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఉన్నటువంటి బుర్ర వెంకటేశం సార్ కావచ్చు మనకి ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ గా వచ్చినటువంటి బీసీ కార్పొరేషన్ చైర్మన్ వచ్చిన నూతి శ్రీకాంత్ గౌడ్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరం కూడా నాతో పాటుగా మన వృత్తికి సంబంధించి మన జాతికి సంబంధించినటువంటి రక్షణ కవచమైనటువంటి అంశాల పట్ల ఇవాల సేఫ్టీ కిట్ ఇవ్వడం కావచ్చు ఇంకా భవిష్యత్తులో చేయవలసినటువంటి అంశాల పట్ల కావచ్చు ఒక పూర్తి అవగాహన కలిగి చేసే దిశగా ముందుకు నడుస్తా ఉన్నారు ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం కూడా మనకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా నడుస్తుంది అనేటువంటి విషయం మనకు కనపడుతూనే ఉంది ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా గౌరవప్రదంగా ఇయ్యాల అన్న ఒక మాట అన్నాడు మేము మర్యాదపూర్వకంగా నడుచుకుంటాం సమస్యలను అవునన్న ముందు మనం ఎప్పుడైనా కూడా ఏ సమస్య పరిష్కరించుకోవాలన్నా మనం మంచి మార్గంగా వైనప్పుడు ఖచ్చితంగా ఎంత కఠినాత్ములైన తలవొగ్గే అవకాశం ఉంటది మన వైపు నుంచి మంచి ఒక మంచి కన్సర్న్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు గౌరవనీయులు ఎవరైనా కూడా ప్రభుత్వం దగ్గరికి కావచ్చు కమిషన్ దగ్గరికి కావచ్చు ఎందుకంటే బీసీ కమిషన్ సభ్యురాలుగా ఉన్నాను నేను ఇప్పుడు ప్రభుత్వంకో ప్యారలల్ గా ఉన్నటువంటి వాళ్ళము మాకు సంబంధించి మీరు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా బీసీలుగా గౌడ కులానికి సంబంధించి గౌడ కులంలో ఉన్నటువంటి ఇంకా 5 కులాలు ఉన్నాయి ఉప కులాలుగా చెప్పుకుంటున్నాం మనం ఆ కులాలకు సంబంధించి కావచ్చు వృత్తిదారులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు కమిషన్ దగ్గరికి మీరు ఎప్పుడైనా రావచ్చు మీ సమస్యల్ని చెప్పుకోవచ్చు వాటి పరంగా కూడా మేము ఆలోచన చేసి సమస్యల పరిష్కారం దిశగా కూడా మేము నడవచ్చు అటువంటి అవకాశం నాకుంది అందులో సభ్యురాలుగా నేను ఉన్నా కాబట్టి మా చైర్మన్ మిగతా సభ్యులతో కలిసి చర్చించి ఆ సమస్యల పరిష్కారం దిశగా నడవడానికి నాకు ఒక అవకాశం కూడా ఉంది కాబట్టి అందుకే ముందుగానే నేను మీకు మాట ఇచ్చిన నా వల్ల ఏదైతే గది చేస్తా అని చెప్పేసి అలాగే ఇంకొక అంశాన్ని నేను చెప్పదలుచుకున్నాను మనం వృత్తి చేస్తున్నటువంటి సందర్భంలో నిజంగానే ఇందాక అన్న చెప్తూ మా ఊర్లో 100 మంది ఎక్కేది ఇప్పుడు 8 మంది ఎక్కుతున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది నిజమే ఎందుకు తగ్గిపోతుంది అంటే ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంది సేఫ్టీ మెజర్స్ లేకపోవడం కావచ్చు తాడిచెట్టెకెట్ ఆయనకు పిల్లనెట్లు ఇస్తామనేటం కావచ్చు ఇవాళ రేపు ఉద్యోగం చేస్తేనే పిల్లని తండ్రి వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు కదా ఆడబిడ్డను ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు అయ్యో తాళ్ళెత్తండా వానో వారిపో ఏది గాలి దుమారు అనుకో చెట్టు మీకు వెళ్ళబడ్డాడంటే ఆయన ఆగమవుతుంది కదా బిడ్డ బతుకని ఆ తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు కదా అందుకంటే నేను అండ్లకు నుంచి వచ్చిన వాటిని నేను దాన్ని అర్థం చేసుకోగలుగుతా అటువంటి పరిస్థితులు కూడా మనకున్నాయి కాబట్టి వృత్తి పరంగా చేసుకునేటువంటి వాళ్ళకి ప్రోత్సాహకం ఇస్తూ సేఫ్టీ పరమైనటువంటి ఒక చర్యలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వృత్తి కూడా స్వచ్ఛంగా కొనసాగుతుంది అలాగే ఈ వృత్తి నుంచి వచ్చేటువంటి అంటే కళ్ళు నుంచి ఈత కళ్ళు నుంచి తాటి కళ్ళు నుంచి ఇవాళ వచ్చేటువంటి ఏవైతే పదార్థాలు ఉన్నాయో ఇప్పుడు తాటి బెల్లం కావచ్చు ఈత బెల్లం కావచ్చు నీరా కావచ్చు ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవే వీటన్నింటికి ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ లో కొన్ని జరుగుతున్నాయి ఇంకా ఈ పరిశ్రమలను అభివృద్ధి చేయించాల్సినటువంటి అవసరం ఉన్నది నాకు ఒక గురువు గారు చెప్పారు మధుమేహ వ్యాధులు కూడా తాటి ఈత బెల్లాల్ని మంచిగా వాడుకోవచ్చమ్మా అని చెప్పేసి చెప్పారు వాస్తవానికి మా ఇంట్లో గత 7 సంవత్సరాలుగా తాటి బెల్లమే వాడతాం మేము ఇంట్లో తాటి ఈత బెల్లమే ఉంటది మా ఇంట్లో అటువంటి పరిస్థితి అంటే ఈ తాటి ఉత్పత్తులను తాటి చెట్టు వేరు నుంచి మొదలుకుంటే ఆ యొక్క పండు వరకు ప్రతి ఒక్కటి కూడా పోషకాలు కలిగినటువంటివి మనకు అందుతున్నాయి తాటి బెరడు నుంచి కూడా మనకి ఏదైనా కూడా ఒక ఉత్పత్తులు కూడా వస్తా ఉన్నాయి అంటే దీన్ని ఇంకా పరిశ్రమలు అంటే గతంలో మీరంతా కృషి చేసిండ్రు ఇవి ఇంకా ముందుకు తీసుకెళ్లే క్రమంలో నా వంతు పాత్ర కూడా నేను పోషిస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నాన్న తాటి చెట్టు అంటేనే ఆకాశాన్ని చీల్చుకొని అంతెత్తున తలెత్తి చూసేటువంటి ఎత్తున ఉంటది ఆ తలెత్తి చూడాల్సిన తాటి చెట్టు యొక్క ఎత్తు ఎంతో మన యొక్క ఆత్మగౌరవం కూడా అంతే ఎత్తున ఉన్నది ఆత్మగౌరవంతో మనం అందరం కలిసి కట్టుగా పనిచేద్దాం సర్వాయ పాపన్న వారసులుగా ఇవాళ ధర్మభిక్షం గారి వారసులుగా ఇలా మనం 67 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘంగా ప్రయాణం చేస్తున్నటువంటి ఇంత గొప్ప సంస్థలో మీరు భాగస్వామ్యమై చేస్తున్నటువంటి వాళ్ళందరిగా కూడా కలిసి కట్టుగా కృషి చేద్దాం మన వృత్తిని మనం కాపాడుకుందాం మన జాతిని మనం కాపాడుకుందాం దీంతో పాటు మిగతా కులాలతో మిగతా
మతాల తో కూడా కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ మానవాభివృద్ధి కోసం సమాజాభివృద్ధి కోసం ఒక సామాజిక బాధ్యతగా మనమందరం కలిసికట్టి ముందుకు వెళ్దామని మన పిల్లలకు విద్యా ఉద్యోగ అవకాశాలల్లో కావచ్చు సామాజిక రాజకీయ ఆర్థిక అంశాల్లో కావచ్చు ఎటువంటి విషయాల్లోనైనా ఒకరికొకరం చేదోడు వాదోడుగా ఉండి ఒకరికొకరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాల్సినటువంటి గురుతర బాధ్యత మనందరి మీద ఉందనే విషయాన్ని నేను కూడా తెలుసుకున్నాను ఆ దిశగా నేను కూడా ప్రయాణం చేస్తానని తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వర్దిల్లాలి సర్వాయి పాపన నాయకత్వం వర్దిల్లాలి గీత ఉత్తిదారుల ఐక్యత।